జగన్ కు మంచి జరగాలని కోరుతూ ఒంగోలులో వైవి భద్రారెడ్డి చేపట్టిన రెండు రోజుల పాదయాత్రకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా పాదయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న రోజులు జగన్ పై అంటున్న వైవి భద్రారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ సీబీఐ కుట్రలు ఛేదించుకొని వైఎస్ జగన్ త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ ఆయన పాదయాత్రను తలపించారు. ఆయనతో పాటు వేలాది మంది కార్యకర్తలు అభిమానులు ప్రజానీకం గంట కలిసి వస్తున్నారు. అంతనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పినట్టు పాదయాత్ర నిన్నటి చేస్తున్నారు. అల్పరంగా దాదాపు ఒక 40 కిలోమీటర్స్ అబౌగా నడుస్తున్నారు. ఇంకా ప్రజల స్పందన ఎట్లా ఉంది? చాలా బాగుందండి. మరి మహిళలు అయితే మహిళలు ఆయన చోట కన్నీళ్లు పెట్టుకుని అయ్యా ఇప్పుడు జగన్ వస్తారు, ఇప్పుడు బయటకు వస్తారు, వాళ్ళు ఇంత కక్ష ఇస్తున్నారు, ఎప్పుడు జగన్ బయటకు వస్తారని చెప్పి కళ్ళమ్మ నీళ్లు కాదు. మరి ముఖ్యంగా మహిళలు అయితే అడుగుతున్నారు. సో ఈ రోజు వాళ్ళు కక్షాధిని తెరలో ఉన్నారు. కేవలం కక్షాధినితోనే జగన్ జైల్లో పెట్టారు. సో వాళ్ళ మనసు మారాలా? వాళ్ళ మనసు మారాలంటే మనం ఎన్ని కష్టపడినా కానీ ఎన్ని దండాలు చేసినా కానీ వాళ్ళ మనసు మార్చడం లేదు. అందుకని దేవుని ప్రార్థిస్తే దేవుడు అన్న వాళ్ళ మనసు మార్చి ఆ కేంద్ర ప్రభుత్వం మనసు మార్చి చంద్రగా బెయిల్ చౌకాసం అని చెప్పి ఉద్దేశంతో మేము ఈ రోజు ఇంత భారీగా కార్యకర్తల అందరితో మేము పాదయాత్ర చేస్తున్నాం. రేపు 28న హీరింగ్ సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుంది, మీరు ఆశిస్తున్నారు? రావాలనే ఇంత మందితో మేము 8 కిలోమీటర్లు నడుస్తూ ఈ జిల్లాలోనే అత్యధికంగా వచ్చే దేవుడు చంద్రగా ప్రసన్న స్వామికి పాదయాత్ర చేస్తున్నాం. డెఫినెట్ గా వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ప్రజల మద్దతు పెద్ద ఎత్తున వస్తుంది. పార్టీ కార్యకర్తలు అభిమానులు నుంచి తనతో వెంటాడుతున్నారు. మహిళల నుంచి మంచి స్పందన లభిస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. ఈ నెల 28న జగన్ ఖచ్చితంగా బెయిల్ వస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భట్టుతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.